అంటే తెలంగాణలో 32 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధపడినట్లుగా సమాచారం. ఇందుకు ఏదైతే జనసేన అంటే సింబల్కు సంబంధించిన విషయంలో వివాదం జరుగుతూ ఉంది, జనసేనకు బకెట్ కేటాయించాలి అనేటువంటిది ఒక వివాదం. ఆ వివాదానికి సంబంధించి జరిగినటువంటి దాంట్లో చివరికి ఎన్నికల కమిషన్ జనసేన గనక స్థానాల్లో పోటీ చేస్తానంటే వారికి 32 స్థానాలకు గాజు గ్లాస్ కేటాయిస్తామని ఒక మెసేజ్ ఇచ్చారు. అట్లాగే ఎవరైతే జాతీయ జనసేన అని చెప్పని ఇంకొక పార్టీని ఎవరో రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళు గ్లాస్ గుర్తును మాకు కేటాయించాలని చెప్పని చెప్పడం ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ బకీటు గాజు గ్లాస్ రెండు ఒక రకంగానే దగ్గరగా ఉంటాయి. అంటే జనసేన పార్టీ ఉన్నప్పుడు జాతీయ జనసేన అని పెట్టి పార్టీ రిజిస్టర్ చేసి వచ్చారంటే జనసేన ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తుందో వాళ్ళ కన్ఫ్యూజ్ చేయాలి, లేకపోతే జనసేన దెబ్బగొట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి అటువంటిది రిజిస్టర్ చేశారా అనేటువంటిది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం. మరి చూడాలి దీనికి సంబంధించి మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకునేది అనేటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పూర్తిగా జనసేనకి గ్లాస్ గుర్తును కేటాయించారు, కానీ మరి ఇక్కడ మరి ఎందుకనో జాతీయ జనసేన అనేటువంటి పార్టీ ఎవరు పెట్టారో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు అదొక వివాదమైనటువంటి అంశంగా ఉంది. రైట్.